ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ప్రైవేట్ వ్యక్తులకు చేరటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో పెట్టి ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద తీసుకువెళ్తుండే తాడు తెగి రోడ్డున పడ్డాయి. వాటిని చూసిన ప్రజలు కంగు తిన్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్లు నీకెలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయి. ఎంతో విలువైన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ప్రైవేట్ వ్యక్తులకు చేరటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ దరఖాస్తులను ఓ వ్యక్తి అట్టపెట్టెలో పెట్టి ఓ వ్యక్తి ర్యాపిడోలో వాహనం మీద తీసుకెళ్తుండగా తాడు తెగి రోడ్డున పడ్డాయి. వాటిని చూసిన ప్రజలు కంగు తిన్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన అప్లికేషన్స్ నీ వద్దకు ఎలా వచ్చాయని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. అడ్డగోలు ప్రతిజ్ఞలు కావచ్చు, అలాగే ఏదైతే ఎన్నికల్లో చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. 6 గ్యారంటీలు తోటి మేము 6 గ్యారంటీలను తొందరగానే ఇస్తాము అధికారంలోకి రాగానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజాపాలన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అభయహస్తం దరఖాస్తులను 5 గ్యారంటీలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా ఈ ముందున్న 6వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో అంతటా కూడా ఈ అభయహస్తానికి సంబంధించిన ఫామ్లను కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో కూడా లైన్ లో నిలబడి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా వారికి సంబంధించిన వాటిని కూడా అభయహస్తం చొప్పున వారందరినీ కూడా లైన్ లో నిలబెట్టడం జరిగింది. ఇదంతటి కూడా ఓకే, తమకు సంబంధించిన అభయహస్తంలో తమకు గ్యారంటీలు కావచ్చు, తమకు సంబంధించిన స్కీమ్స్ వస్తాయని ఎంతో ఆశతోటి ప్రజలందరూ కూడా అప్లై చేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన సంఘటన, బాలానగర్ ఫ్లైఓవర్ సాక్షిగా జరిగిన సంఘటన చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది. అభయహస్తంలో భాగంగా చూసుకున్నట్లయితే ఎంతో మంది నిరాశ్రయులు కావచ్చు, ఇండ్లు లేని వారు కావచ్చు, ఏదైతే పెన్షన్ల కోసం చూస్తున్న వారు, రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు అందరూ కూడా దాదాపుగా 25 లక్షల మంది కూడా ఈ అభయహస్తంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి చూసుకున్నట్లయితే నగరానికి సంబంధించి ఈ అభయహస్తం ఫామ్లను నిన్న మంత్రివర్గంలో కూడా చెప్పడం జరిగింది. 5వ తారీఖు నుంచి కూడా మేము డేటా ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని, 17వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీని కంప్లీట్ చేస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. చెప్పిన 5-6 గంటల్లోనే ఆ ఫామ్లన్నిటి కూడా బాలానగర్ ఫ్లైఓవర్ మీద దర్శనం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది అనేది కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటంటే ఏదైతే సర్కిల్లో కావచ్చు, జోనల్ కార్యాలయంలో సంబంధిత సిబ్బందికి ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉండడం జరిగిందో వారికి సిబ్బందికి శిక్షణ ఇచ్చిన తర్వాతనే అక్కడనే అదే ప్రాంగణంలో కావచ్చు, అక్కడ వారికి డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉండడం జరిగిందో అక్కడనే డేటా ఎంట్రీని చేయాల్సి ఉంటుంది. కానీ హయత్ నగర్ సర్కిల్ కి సంబంధించిన డేటా అంతా కూడా వేరే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది కూడా అది చట్టబద్ధత ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గతంలోనే ఆధార్ కార్డులు కావచ్చు, మిగతా ఏదైతే ప్రజలకు సంబంధించిన ప్రైవేట్ వారికి సంబంధించిన సమాచారం ఇవ్వకూడని విషయాలను కూడా బయటకు రావడం పట్ల కూడా అంతా కూడా విస్మయం ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా ఆ ఫామ్ లో ఉన్న నంబర్లకు సంప్రదించినప్పుడు కూడా తాము హయత్ నగర్ సర్కిల్ కి సంబంధించిన వ్యక్తులము, ఫామ్స్ అన్ని కూడా బాలానగర్ లో ఏ విధంగా ఉన్నాయని కూడా కొంతమంది చెప్పిన సందర్భం కనబడుతుంది. సో హయత్ నగర్ కి సంబంధించిన వాటిని కూడా హయత్ నగర్ సర్కిల్ లో కావచ్చు, లేదంటే జోనల్ కార్యాలయం ఏదైతే ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అందరూ కూడా అక్కడనే చేయాల్సి ఉంటుంది. కానీ కూకట్పల్లికి రావడం పట్ల కూడా అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది కూడా చట్ట విరుద్ధం అని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం, మరి అధికారులు దీనిపైన
ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడడం జరుగుతుంది. సో ఇంకా ఇది ఒక సంఘటన అనేది ఇప్పుడు బయటపడింది. ఇంకా ఇట్లాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయో, అసలు తమకు అభయాస్త్రంలో ఐదు జారీలకు సంబంధించిన స్కీమ్స్ అందుబాటులోకి వస్తాయా లేదా అని కూడా ప్రజలందరూ కూడా విస్మయం చెందడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.